రాజకీయాల మధ్య ఆంధ్రాకి శాపమైనటువంటిది కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి పిక్ వేల ఎకరాలు ఆ రోజున సేకరణ ఆ తర్వాతన అవి వివాదాల కారణంగా అలాగే ఉండిపోయినాయి వేల ఎకరాల భూములు ఏదైతే ఈ దర్యాప్తు సంస్థల అటాచ్మెంట్ కారణంగా అలాగే ఉండిపోయింది లేపాక్షి సేమ్ వందల ఎకరాల భూమి అలాగే ఉండిపోయింది అట్లా అటాచ్మెంట్స్ ఆధారంగా ఉండిపోతున్న భూములు ఏళ్ల తరబడి ఎప్పుడిది రెండు వేల తొమ్మిది పది నాటి కథ ఇరవై నాలుగు పద్నాలుగు నుంచి అట్లా పడు ఉంటున్నాయి వీటిని క్యాష్ చేసుకునే పని వీటిని ఆ చట్ట నుండి యువతలకు తీసుకొచ్చేటటువంటి పని చంద్రబాబు ప్రారంభించారు ఈడీని అడుగుతున్నారు కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నారు అటాచ్మెంట్లో ఉన్నటువంటి భూముల్ని మనకి చేయండి అని సాధ్యమవుతుందా సులభం కాదు అసాధ్యం కాదు కేంద్రం తలుచుకుంటే అవుతుంది లేదా కోర్టులు తలుచుకుంటే అవుతుంది కేంద్రం వల్ల కూడా కాదు అది కోర్టులు తలుచుకోవాలి ఇప్పుడు ఈ అటాచ్డ్ అయినటువంటి ల్యాండ్స్ ఏదో బ్యాంకుల్లో తనకా పెట్ట ఆ బ్యాంకులు వదులుకుంటాయా డబ్బులు ఆ బ్యాంకులు కాదని కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుందా కాబట్టి కోర్టులు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము బ్యాంకులు ఇన్ని ఇన్వాల్వ్ అయ్యాయి అయితే వీటిట్లోని అటాచ్మెంట్లో ఉన్నటువంటి ఈ భూమిని ఇచ్చేయండి మేము ఇండస్ట్రీస్ పెడతామనేటువంటి రూట్లో చంద్రబాబు గారు వేస్తున్న అడుగులు ఫలిస్తాయా లేదా చూడాల్సి ఉంది